న్యూస్. కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ సాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరంగల్కు మళ్లీ పూర్వాయుభం తీసుకొస్తామని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని చెప్పారు. యంగ్ వన్ కంపెనీ 11 యూనిట్లు ఏర్పాటు చేస్తున్న ఆయన 21,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 99% ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. మన దగ్గర నల్ల బంగారంతో పాటు తెల్ల బంగారం ఉందని నైపుణ్యం గల కార్మికులు ఉన్నారన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని విమర్శించారు. నల్ల బంగారం మన ప్రాంతంలో ఉన్నదని మనందరికీ తెలుసు, సింగరేణి బొగ్గు. కానీ తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉన్నదే అత్యుత్తమమైనది అనేది మాకు నిజంగా కూడా మొన్నటిదాకా తెలియదు. మన ప్రాంతంలో పండే పత్తి, తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి బెస్ట్ క్వాలిటీ పత్తి మొత్తం భారతదేశంలో అనే మాట మాకు స్వయంగా సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు, జయేష్ రంజన్ గారికి, మా డిపార్ట్మెంట్కు బుద్ధప్రకాష్ గారికి చెప్తే మేము పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సార్ మన రాష్ట్రంలో పండే పత్తి భారతదేశంలోనే అత్యున్నతమైన అతి నాణ్యత కలిగిన పత్తి అని చెప్పి చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందుకే ఒకప్పుడు ఇక్కడ ఇదే వరంగల్ జిల్లాలో ఒకనాడు అజంజాహి మిల్లుండేది, కొడకండ్లలో ఇంకా మన సిరిసిల్లలో పోచంపల్లిలో ఇంతమంది నేతన్నలు ఉన్నారంటే దానికి కారణం అత్యుత్తమమైన పత్తి ఉండడమే కాదు, నైపుణ్యం కలిగిన మన నేతన్నలు కూడా ఇక్కడ ఉండడమే దానికి ప్రధానమైన కారణం. అందుకే అప్పుడే మిల్లులుండే, మళ్ళీ వరంగల్కు ఆ పూర్వ వైభవం రావాలే అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ వరంగల్లోనే కాకతీయుల పేరు మీద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిన నాయకుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 2017లో ఇక్కడనే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. నిజంగా కూడా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మధ్యలో వచ్చిన ఈ సమస్యలు, అక్కడ సమస్యలు వస్తే దగ్గర ఉండి ఒక శాసనసభ్యుడిగా మంచిగా జల్దీ పూర్తి చేయాలి, మా ఊళ్ళకి లాభం కావాలి, మా జిల్లాకు లాభం కావాలని పట్టుబట్టి ధర్మారెడ్డి గారు చేసినారు. ఇప్పుడే వారు ఒక మాట అన్నారు, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ 135 గజాల జాగి 100 గజాల జాగిస్తామని చెప్పినాం, లేఅవుట్ కూడా అవుతుందని చెప్పాను. నేను ధర్మాన్ని అడుగుతా ఉన్నా, చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా ఎండి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నరసింహారెడ్డి గారికి, మీరు నా విజ్ఞప్తి మీతో 15 ఆగస్టు లోపల దయచేసి కార్యక్రమం ముడగొట్టి పట్టాలు మళ్ళీ మంత్రి గారిని పిలిచి వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. 15 ఆగస్టు లోపల కరెక్ట్గా 2 నెలలు ఉంది కలెక్టర్ గారు, ఈ 2 నెలల్లో లేఅవుట్ పూర్తి చేసి వర్షం పడ్డా ఈ ప్రాంతం కొద్దిగా బురదమయమయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి కొద్దిగా తొందర చేసి జల్దీ జల్దీ ఆ ప్లాట్లు ఒడగొట్టి ఆయనతో వాళ్ళందరికీ ఇచ్చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు ప్రారంభమైన తర్వాత వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు, సంతోషంగా ఫ్యాక్టరీలను ఆహ్వానించే పరిస్థితి ఉండాలి. ఇప్పుడే నేను అంబాసిడర్కి చెప్తా ఉన్నాను, చైర్మన్ గారికి చెప్తా ఉన్నాను, మా దగ్గర పండే పత్తి అతి ఉత్తమమైనది, అతి బెస్ట్ క్వాలిటీది, మరి దాన్ని ఫామ్ టు ఫ్యాషన్ అనే కాన్సెప్ట్తో, అంటే పొలం నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీలో తయారయ్యే ఉత్పత్తుల దాకా సమగ్రంగా ఇక్కడే తయారు కావాలనే ఒక సదాశయంతో సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కరోనా కనుక రాకపోతే ఇంతకుముందు ధర్మారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే ఫ్యాక్టరీలు ప్రారంభమై బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి ఉండేది. కానీ అయినప్పటికీ కూడా మనం ఈరోజు కరోనా మధ్యలో 2 సంవత్సరాలు ఆటంకాలు కల్పించినా ఇప్పటికే గణేష కంపెనీ ఇప్పటికే పనిచేస్తూ ఉంది. గణేష వాళ్ళు కూడా ఇప్పటికే 600 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ యూనిట్ని ప్రారంభించుకున్నాం. ఈరోజే యంగ్ వన్ సంస్థ మొత్తం 11 ఫ్యాక్టరీలు పెడతారు వాళ్ళు, ఆ 11 ఫ్యాక్టరీలు మొత్తం కలిపితే 21,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి దశలో 4 ఫ్యాక్టరీలు పెడుతున్నారు, తర్వాత 7 ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. మొదటి దశలో 4 ఫ్యాక్టరీల్లోనే దాదాపు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ధర్మారెడ్డి గారు మిత్రులు వారు అన్నమాట ఒకటే అన్నా, మరి ఈ ఫ్యాక్టరీలలో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇవ్వండి అన్నారు. నేను ధర్మారెడ్డి గారికి మాటిస్తా ఉన్నా, అదేవిధంగా కిటెక్స్ సంస్థకు, యంగ్ వన్ సంస్థకు కూడా మేము ఆల్రెడీ చెప్పున్నాం, నేను జయేష్ రంజన్ గారు, 99% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో దాదాపు 80-85% మహిళలే ఉంటారని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానికంగా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచే బస్సులు పెట్టి ఆ మహిళల్ని కూడా తీసుకొచ్చి వారికి మంచి వాతావరణంలో ఇక్కడ పని కల్పించి, వారు పిల్లలతో వచ్చినా పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా పిల్లల కోసం డే కేర్ సెంటర్ పెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకునే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి యంగ్ వన్ చైర్మన్ గారు, అదేవిధంగా కిటెక్స్ వాళ్ళు కూడా చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీలు నిర్మాణం కాబోతూ ఉన్నాయి.
ఎందుకంటే ఇక్కడ తయారయ్యే వస్త్రం దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం కోసం కాదు, ఇక్కడ తయారు చేసే దుస్తులు ప్రపంచ విపణికి, ప్రపంచంలోని మార్కెట్లన్నిటికీ కూడా పోబోతూ ఉన్నాయి. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ బట్ట అమెరికాకు, యూరప్కి, కొరియాకు, ఇంకో దేశానికి సరఫరా కాబోతూ ఉన్నది. కాబట్టి మిత్రులందరినీ నేను కోరేది, ఈ సంస్థలు చిన్న సంస్థలు కాదు, టెక్స్టైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టగలిగితే మరి ఒకవైపు ఉపాధి వస్తుంది, ఇంకోవైపు రైతుకు గ్యారంటీ మద్దతు ధర వస్తుంది, మరొకవైపు రాష్ట్ర సంపద పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇన్ని ఆశయాలతో ఈ టెక్స్టైల్ పార్కును పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మొన్న సోయ్ వచ్చింది. మనం 2017లోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం మొన్న మేల్కొన్నది 2-3 నెలల కిందట. ఇప్పుడు స్కీమ్ తీసుకొచ్చింది పిఎం మిత్ర అని, సంతోషం, ఇప్పటికైనా మేల్కొన్నారు. కానీ మనం ఎప్పుడో 2017లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. భారతదేశానికే ఎన్నో రంగాల్లో ఆదర్శంగా నిలబడ్డట్టు ఈ టెక్స్టైల్ పార్క్ కూడా ఈరోజు భారతదేశానికే దిక్సూచిగా మారింది. పిఎం మిత్ర అనే పథకానికి కూడా మీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కే స్ఫూర్తి అనే మాట కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ చేస్తున్నది, తెలంగాణ ఈరోజు ఆచరిస్తున్నది, భారతదేశం రేపు అనుసరిస్తున్నది అనే పద్ధతుల్లో బ్రహ్మాండంగా ఇవాళ దేశానికే పరిపాలనలో తెలంగాణ దిక్సూచి అయ్యింది. 3% కంటే తక్కువ జనాభా ఉన్న మన రాష్ట్రం ఇవాళ 30% అవార్డులు వస్తూ ఉన్నాయి. పంచాయతీ అవార్డులు, మున్సిపాలిటీ అవార్డులు చూస్తే 30% అవార్డులు వస్తూ ఉన్నాయి. అంటే మన జనాభా కంటే 10 రెట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ మనది ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొచ్చినా, దళిత బంధు లాంటి దమ్మున్న కార్యక్రమాలు తీసుకొచ్చినా అది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారికి సాధ్యం తప్ప అల్లటప్ప నాయకులతో అట్లాంటి